మంత్రి గోవింద్పేట్ పిఏసి చైర్మన్ మైపాల్ రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. వారు కూడా మన టోర్నమెంట్కి తన వంతు సహాయ సహకారాలుగా ఎక్స్ని డొనేట్ చేయడం జరుగుతుంది. వారికి కూడా హాకీ అసోసియేషన్ తరఫున, అదేవిధంగా మన హాకీ క్రీడాకారుల తరఫున, సీనియర్ క్రీడాకారుల తరఫున అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక క్రీడాకారుల నుంచి ఒక రెండు మాటలు మాట్లాడుతుంది. చాలా మంచి క్రీడాకారులు, వారు ఆకస్మికంగా కరోనా కారణంగా వారు మరణించడంతో వారిని గుర్తు చేసుకుంటూ ఇలా హాకీ టోర్నమెంట్ని నిర్వహించినందుకు నిజామాబాద్ జిల్లా నుండి ముఖ్యంగా ఆర్మూర్ పట్టణంలో గల ఇంత మంచి పెద్ద గ్రౌండ్లో, ఫీల్డ్ గ్రౌండ్లో అనేది అంటే చాలా, ఇక్కడ ఎంతోమంది క్రీడాకారులు చాలా అన్ని రంగాల్లో రాణించి, క్రీడా రంగాల్లో రాణించి మంచి పొజిషన్లో ఉన్నవారు. మా బాబు కూడా ఈ గ్రౌండ్లో క్రికెట్ కూడా ఆడారు. మా ఇంటి వాళ్ళు కూడా చాలామంది హాకీలో కూడా పార్టిసిపేట్ అయ్యి క్రికెట్లో కూడా వారు ఇక్కడ మొగ్గు చూపినారు. వారు ఉన్నారు అందులో. ఇంకా మా పచ్చని బాబు కూడా ఈ గ్రౌండ్లో చాలా ఆసక్తికరంగా క్రికెట్ ఆడడం చాలా సంతోషం. ఇప్పుడు ఈ 28, 29 నుండి 29 నుండి 31 వరకు జరిగే ఈ కార్యక్రమానికి మీరు చాలా మంచి ఆకట్టుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం. ఈ 3 డేస్ టోర్నమెంట్ని మీరు అంటే ఈ 8 రోజుల క్యాంప్ని చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. వెదర్ కూడా సహకరిస్తుంది, వర్షాలు లేవు కాబట్టి మీరు కూడా ఇది మంచి అవకాశం. 9 జిల్లాల నుండి రావడం అనేది తెలిసి అందరికీ మా తోటి కౌన్సిలర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన క్రీడాకారులకు, చుట్టుపక్కల ఉన్న నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సౌకర్యం కూడా బాగుందా? సౌకర్యం ఇక్కడ ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో గల జావిద్ భాయ్ స్టేడియంలో క్రీస్తు చేసు రఘురామ్ అన్నయ్య గారి స్మరించుకొని ఇక్కడ హాకీ టోర్నమెంట్ అనే క్యాంపుని 8 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 28, 29, 30 ఈ 3 తారీఖు నాడు వీళ్ళకి చుట్టుపక్కల ఉన్న నిజామాబాద్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా స్టేట్ లెవెల్ మ్యాచెస్ ఈ 3 రోజుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టు పిల్లలు అంటే ట్రైనింగ్ పర్పస్ ఇక్కడ 8 డేస్ ప్రోగ్రామ్ క్యాంపు చాలా నిర్వహించడం చాలా సంతోషం. ఈ క్యాంపులో వారిని చూడడం జరుగుతుంది. వారు చాలా రోజు ఒకరు వచ్చి హాకీ సీనియర్స్ వచ్చి వీళ్ళకి ఆశీర్వదించడం, ట్రైనింగ్కి ఎలా ఆడితే ఎలా బాగుంటుందని సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా మున్సిపల్ ఆధ్వర్యంలో కూడా మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషం. మీరు రాణించాలి ఈ క్రీడ. ఈ గ్రౌండ్ నుండి ఎంతోమంది క్రీడాకారులు రాణించి మంచి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఈ టోర్నమెంట్ను సక్సెస్ చేసి వారి రఘురామ్ అన్న స్మృతిని తలుచుకుంటూ ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఆర్గనైజ్ చేసిన ముఖ్యంగా ఈ కమిటీ మెంబర్స్కి, అదేవిధంగా ముఖ్యంగా పీటీ సార్లకి, మా తోటి కౌన్సిలర్ చక్రు గారికి, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సీనియర్ ఇక్కడ వచ్చి వెళ్ళిన సీనియర్ క్రీడాకారులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఆడుతున్న మహిళా క్రీడాకారులకు మీరు ఈ క్రీడలో రాణించాలని కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో నేషనల్ లెవెల్లో కూడా రాణించాలని ఈ సందర్భంలో తెలుపు. థ్యాంక్ యూ.